ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్టు 21 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును, దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. వ్యాఖ్యానాంశం, క్రొత్త నిబంధన పరిచయం, 24వ భాగం, యోహాను రాసిన 2వ పత్రిక. వ్యాఖ్యానాంశం, క్రొత్త నిబంధన పరిచయం, 24వ భాగం, యోహాను రాసిన 2వ పత్రిక. వ్యాఖ్యానం, లేఖనాలలో ఒక స్త్రీని సంబోధిస్తూ రాయబడిన ఏకైక పత్రిక యోహాను రాసిన 2వ పత్రిక. దేవుని కుమారుని యందు బయలుపరచబడిన వెలుగు, సత్యము, ప్రేమ అనే ధన్యకరమైన నియమాలను యోహాను రాసిన 1వ పత్రిక స్థిరపరచింది. దీనురాలు మృదు స్వభావి అయిన ఆ స్త్రీ కూడా సత్యాన్ని నమ్మకంగా అభ్యాసం చేయాలని ఈ పత్రిక ప్రత్యేకంగా వివరిస్తుంది. ఒక ప్రక్కన ఎంతోమంది వంచకులు అన్ని చోట్ల సంచరిస్తూ ఉండగా, మరొక ప్రక్కన సాతానుడు గృహాన్నే ముఖ్య లక్ష్యంగా చేసుకొని ఉన్నాడు. మర్యాదపూర్వకమైన స్త్రీల మృదు స్వభావాన్ని అపవాది ప్రత్యేకంగా ఉపయోగించుకుంటాడు. యోహాను అక్కడికి త్వరలోనే వెళ్లాలని అనుకున్నాడు, కానీ ఆలస్యం చేయకుండా ఈ పత్రిక రాయమని దేవుడు అతనికి ఆదేశించాడు. అటువంటి మోసకరమైన దుష్టత్వము నుంచి భక్తిగల ఈ స్త్రీ భద్రపరచబడాలి. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకొని అలాంటి వంచకులు నేడు రెట్టింపయ్యారు. ఆయన నిత్య దైవత్వము, నిజమైన పవిత్రమైన మానవత్వము చాలా కీలకమైన అంశాలు. యేసుక్రీస్తునందు వెల్లడి అయిన సత్యానికి, జ్ఞానానికి మించిన ప్రత్యక్షత తనకు ఉందని చెబుతూ కొనసాగే వ్యక్తి దేవుని అంగీకరింపని వాడు అని 9వ వచనంలో మనం చదువుతాం. యెహోవా సాక్షులు, మార్మోనులు, ఇంకా అనేక మంది ఇతరులు ఎంతో కుయుక్తితో, నాశనకరమైన దుర్బోధలతో గృహాల్లోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నారు. యోహాను రాసిన 2వ పత్రికలో ఏర్పరచబడినదైన అమ్మ అని పిలువబడిన ఈ స్త్రీ వారిని తన ఇంటిలోనికి చేర్చుకోకపోవటమే కాదు, వారికి వందనాలు కూడా చెప్పకూడదని ఈ పత్రికలో చెప్పబడింది. ఎందుకంటే వారికి అలా శుభవచనం పలకటం ద్వారా కూడా వారి దుష్క్రియలతో సంబంధం ఏర్పడుతుంది. దుష్టత్వం ఎడల ఆమె ప్రేమ చూపించకూడదు, ఎందుకంటే ప్రేమ సత్యంతో ఉండాలి. దుర్బోధ సంబంధమైన సాంగత్యములకు ఇదొక బలమైన ఉదాహరణ. తప్పు బోధను తీసుకొస్తున్న వ్యక్తితో సహవాసం చేస్తే ఆమె దానిని నమ్మకపోయినా ఆమె కూడా వారి దుష్టత్వములో భాగస్వామి అయినట్లే. అలాంటి దుష్టత్వాన్ని మనం కఠినంగా అసహించుకొని దాని నుంచి మనం పూర్తిగా తొలగిపోదాం. సత్యప్రేమలు మనయందుండగా తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు ఎడల నిజమైన భక్తిని కనుపరుద్దాం. సహోదరుడు ఎల్ఎం గ్రాంట్, శుభములతో వందనాలు.